టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ల వినియోగం పెరగడంతో ఆన్లైన్ గేములు కూడా కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. కష్టపడకుండా ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడితే చాలు, గెలిస్తే డబ్బులు మీ సొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటూ ఉండటంతో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరే అయితే నమ్మి డబ్బు పెట్టి నష్టపోయే వారెందరో ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి తన సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు 600,000 రూపాయలను తన అకౌంట్లో జమ చేశారు. అయితే అకౌంట్లో అధిక మొత్తం డబ్బులు చూసిన విద్యార్థి ఓ కన్నింగ్ ఆలోచన చేశాడు. అప్పటికే ఆన్లైన్ గేమ్స్కే అడిక్ట్ అయిన ఆ యువకుడు డబ్బు మొత్తాన్ని ఆన్లైన్ గేమ్స్ కోసం వెచ్చించాడు. సీన్ కట్ చేస్తే 5.5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇక తనకు కుటుంబ సభ్యుల చేతిలో దెబ్బలు తప్పవని, తన పని అయిపోయినట్టేనని భావించిన అంకిత్ ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే ఈ విషయం వరుసకు సోదరులయ్యే నిఖిల్ యాదవ్, శివం యాదవ్లకు తెలిసింది. ఆత్మహత్య చేసుకోబోతున్న అతన్ని ఆపి కిడ్నాప్ డ్రామా ఆడాలని సూచించారు. అప్పుడు డబ్బులు పోయిన సంగతిని ఎవరూ పట్టించుకోరని చెప్పారు. వాళ్ళిద్దరూ చెప్పినట్టుగానే అంకిత్ కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు. వాళ్ళిద్దరూ పోలీసులకు ఫోన్ చేసి అంకిత్ ని ఎవరో అజ్ఞాత వ్యక్తి కార్లో కిడ్నాప్ చేశారని చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ ఇద్దరి కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈ కిడ్నాప్ వ్యవహారం ఒక నాటకమని వెలుగులోకి వచ్చింది.